తంగేసుకొని వచ్చిన మా దోస్తు గాడంట అని ఇరువరకు లేడు, వాట్సాప్లో లైవ్లో లేడు, ఆన్లైన్లో లేడు. ముద్దుగా ఫోటోలు అయితే పెట్టిండు. అగో దుమ్ములో వలరినట్టు ఇవి బాగానే ఉన్నాయి. అబ్బా ఏడున్నాడో ఏమో. ఒకసారి ఫోన్ కొడతా. హలో అలా ఏడున్నావు సుధీర్ భాయ్? నేను ఏడున్నా నా ఇంటర్వ్యూ దగ్గర. ముద్దుగానే పెట్టిండ్రు దుకాణము. దుకాణం కాదన్నా, మామూలుగా పోజులు ఎలా ఉన్నాయి ఏంటి అని అంటే అని ఇప్పుడు ఫ్రాట్ కిచ్ చేస్తున్నారు. కాదన్నా అది డైరెక్ట్ కర్ చూపిస్తాడు. కానీ ఎవరన్నా డైరెక్ట్ కర్ చూపెట్టాడా నీకు? ఇట్లా ఉండాలి. ఇప్పుడు డైరెక్ట్ కర్ ఉంటాడు కదా వచ్చి, అమ్మ ఏంటంటే సుధీర్ భాయ్ ఇప్పుడు డైరెక్ట్ కర్ ఉన్నాడు కదా, సిఫ్ కదా నీ పేరు. ఈయన సిఫ్లు, నువ్వు సిఫ్ లేచిన అమ్మాయి పేరు సిఫ్. సిఫ్ కాదు ఇప్పుడు ఇవైతే ఆల్ ఫోస్టల్ మంచిగా ఉన్నాయి. మీ మీ డ్రెస్ అమ్మో ఈ డ్రెస్ చూడు గిట్లా, ఇది నీ చేస్తేనా? ఓకే కదా, బాగుంది కదా, బాగున్నది. ఇది బయటికి వెళ్ళామనుకో మొత్తం అంతా లైన్ కడతారు, ఒక సెల్ఫీ ఒక సెల్ఫీ అంటాను. జర చూసుకొని వేసుకోవాలి, ఎందుకంటే ఊతున్నప్పుడు స్పెషల్గా ఈయన ఈయన ముదురు ఊతు. ఈయన ఉన్నప్పుడు ఇంకా జాగ్రత్త పడాలి. ఏంటన్నా మేము ముదురు ఊతు ఊత, నువ్వు ఊతే కానీ అగో కుర్ఫులు ఉన్నాయి, ఈయననేమో కుర్ఫులు లేవు. ఏం చేయించినావు? ఎడిటింగ్లో తీయించినావు? ఇట్లా వెళ్ళి ఇంత తెల్లగా ఉన్నావు చూడే, నాకన్నా కర్రెగ్ కొడుతున్నావు నువ్వు. ఈడనేమో ఎర్రగా చేయించినావు. ఎడిటింగ్ ఎవరు చేసిండ్రు? ఎంఎస్ సార్ గారు అని. మంచిగా చేసిండే, చాలా బాగా చేశారు. పిల్ల అంటే తెల్లగానే ఉన్న తోలు కూడా. కానీ నిన్న అయితే ఇంకా నయమో, నువ్వు నిండా బట్టలు వేసుకున్నావు కదా. అన్నా ఉన్నాయండి సినిమా అంతా. ఇవి కూడా మంచిగానే ఉన్నాయి. బురదలు ఏడేరా దున్నుకుంటా పోయినావు అక్కడ? ఏమన్నా అగో దుమ్ములు వేస్తున్నావు దున్నుకుంట. ఏదో యాక్షన్ సీక్వెన్స్లో ఉన్నాయి. అన్న మనం కూర్చొని మాట్లాడదామా? కూర్చున్నావు ఇప్పుడు ఇరువురు దాకా కుర్చీలు లేవు, ఏం లేవు. ఆ 10,000కి నేను చెప్పిన కుర్చీ ఏంది గిట్లా చేస్తారు? కుర్చీలు నేనే తెచ్చుకోవాలి, ఇంకా మైకులు నేనే తెచ్చుకోవాలి, అన్నీ నేనే తెచ్చుకోవాలి. వచ్చేస్తాను. అరే రాజు 3 కుర్చీలు చెక్క తీసుకురా, మా దోస్తురా సినిమా చేస్తున్నాడు, తీసుకురా అని మెట్లెక్కుతున్నావు. మంచం చెప్పినావు అని? మంచం నేను ఎందుకు చెప్తాను? ఎంట్రీ అంటే కుర్చీ చెప్తా కానీ మంచం చెప్తాను అన్న. నీ ఫోగ్రామ్ అంటే మంచాలు అంటున్నాడు. కుర్చీలు తమ్మనండి. మంచం తెలుసా నీకు? ఈయన దుకరా మంచం చూడే. ఏ మంచాలు కాదురా నాయన, 3 కుర్చీలు పంపినావా? అగో వచ్చిండు దా ఇక్కడే. అన్నీ మనమే చూసుకోవాలి కదా. నడమనాడు అయితే మల్లెపూల దండలు రావు కదా. ఏం లా ఏం లేవు, మంచి ఫ్లేవర్ ఉన్నది. ఇట్లుంటి చేయించితే నువ్వు ఫబ్బుకు వీకెట్ అట్టున్నావు. సినిమా రిలీజ్ పెట్టుకుని ఇప్పుడు ఎక్కడికి వెళ్తాను? ఫ్లేగర్ అయితే మంచిగా కొడుతుంది. జర ఫైల్ మీద తోని ఎక్కడ కూర్చుంటారా? మీరు ఇటు కూర్చోండి. అలా రెండేమో బెల్లం కలర్ చెక్కలు, మీరు నల్ల చెక్క నేను. అమ్మయ్యా ఇప్పుడు జర యథార్థం ఉన్నది. ఇలవాడి మాట్లాడితే ఏడైతే చెప్పు. అవునన్నా. అవును ఫిట్టగూరిలాగా అట్ల పెంచినాము. స్టైల్ అన్నా. స్టైలా? స్టైల్ అని బయట తిరిగాకు మళ్ళా గుడ్లు పెట్టగల ఈ గద్దలు అయింత. ఇగో మన ఇద్దరం అయితే ఎట్లున్నోళ్ళం అట్లున్నాం, కర్రెగా అట్లనే ఉన్నాం, ఎట్లున్న ఫన్లు అట్లనే ఉన్నాయి. కానీ ఫర్జలు మనకు ఫ్రేమ్ ఇస్తున్నారు. అవునన్నా బాగా ఫ్రేమ్ ఇస్తున్నారు కదా. ఈ బుజ్జి కూడా అక్కడ విందిలోకి వెళ్ళి నార్కో ఇండియ కదా అన్నా. నార్కో ఇండియ కదా. నార్కోనా? నార్కో ఇండియా కదా మీది. నార్త్ ఇండియా? బాంబే నుంచి సార్. బాంబే అదే మాది. ఇది ఉత్తరం బాజుకు అవుతుంది మాకు. మీరు ఉత్తరం బాంబే సార్? ముంబై అంటే మాకు ఉత్తరం దిక్కు ఉంటుంది. నార్త్ ఇండియాగా గూల్కి పూచలే. నార్కో ఇండియా కూడా. నార్కో ఇండియన్స్ కదా. ముందుగా నువ్వు షెఫాతీలు తినే బుజ్జివే నువ్వు. ఇంతకు ముందు ఆకాశ్ పూరితో చేసినావు కదా. అందులాంటి డైలాగులు ఇవ్వలేరు కదా. లేదు అంతే కదా. నేను మాట్లాడలేను. ఇగో ముద్దుగా మాట్లాడుతున్నావు కదా. ఇప్పుడు ఈ సినిమాలో అయితే మాట్లాడిపించారు. ఈ సినిమాలో మాట్లాడుతున్నా మళ్ళా ఫించిన వచ్చే వేషమేమో నేర్పించారా? కాదన్నా ఏం లేదు కదా. లేదు
అంటే ముద్దుగానే ఉన్నది ఆయుష్ కుత్కే ఇప్పుడు ఈ ఇమేది అంటే నీతో చదువుకుంటున్నానా బుజ్జి లేదన్న ఆవిడ చదువుకుంటారు నేను చెడగొడతావు చెడగొట్టం కాదన్న మరి టైటిలింగే అది కదా గాయ్ అది ముద్దుగా మర్యాదగా గాలోడు అన్నారు కానీ మన దగ్గర అయితే టూ గాలినా కొడుకు డైరెక్ట్ గా సగం లేపేసి నల్లకెళ్ళి అంటే నీ ఫెయిల్రకెళ్ళే తీసుకుండే అవునన్న నీ ఫెయిల్రనే అంతకుముందు అది సెట్వేర్ సుధీర్ కూడా ఉన్నది కదా సెట్వేర్ సుధీర్ అప్పుడు సాఫ్ట్వేర్ సుధీర్ అవునన్న అది కూడా సుడిగాల్ సుధీర్లో నుంచి సుధీర్ తీసుకొని సాఫ్ట్వేర్ సుధీర్ సుడిగాల్లో గాలి తీసుకొని గాలోడు ఇప్పుడు ఒక్కటి మిలిగిపోయింది అందులో సుడి మిలిగిపోయింది అవునన్న ఇప్పుడు సుడి మంచిగా ఉండి గాలోడు సురగాలి లెక్క తిరిగింది అనుకో టాకీస్లల్లా అప్పుడు ఏమవుతుంది సురగాలోడు అని వస్తుంది ఏంటది సురగాలి సురగాలి మీరు ఏమంటారు అంటే సుడి సుడిగాలి సుడిగాలి అదొక్కటి సుడి వచ్చింది అనుకో నీ పేరుతో మూడు సినిమాలు వచ్చినట్టు అవుతుంది అదే కరెక్ట్ ఇప్పుడు నీకు ఆయనకు దోస్తానా రాజశేఖర్ రెడ్డికి లేదన్న మరి ఎందుకు ఏడగాల్చుకుంటారు మీరు ఫస్ట్ సినిమా ఆయనతోనే కదా మరి మొత్తం నీకే రాస్తున్నాడు ఆ కథలు యాక్చువల్లీ ఈ కథ నాకు అనుకున్నారన్న ఫస్ట్ ఇది చెయ్యాలి నేను కానీ ఆల్రెడీ సాఫ్ట్వేర్ సినిమా కథ ఒక ప్రొడక్షన్ హౌస్తో ఓకే చేసి పెట్టుకున్నారు సో ఫస్ట్ అది చేశారు నా తను యాక్చువల్లీ ఇది నాకు చెప్పాల్సిన కథ ఫస్ట్ అది చేస్తున్నప్పుడు ఇది చెప్పారు అలాగా అప్పుడేమో షెట్ వేర్ అయింది ఇప్పుడేమో గాలివాడు అంటే గత్తర్ లేపేటట్టే దుమ్ము లేపేటట్టు ఏడ చూసినా దుమ్ము బురదనే ఉన్నది అందులో పోస్టర్ అందులో డైలాగులు కూడా చూస్తే మన శకలక కూడా ఉన్నారు కదా అవును శంకర్ భాయ్ ఉన్నాడు సప్తగిరి అన్నట్టు అన్నట్టు సప్తగిరి అన్న సత్ఫగిరి కూడా ఉన్నాడు సత్ఫగిరి సర్ఫగిరి సత్ఫగిరి సప్తగిరి అన్న ఆయనది కామెడీయా ఇలా ఇంకా కామెడీ రోల్స్ అన్న ఇద్దరు నువ్వు ఒక్కనే సీరియస్లు ఉన్నట్టున్నావు అంతే అన్న అది సీరియస్ అంటే సీరియస్సే కానీ అంటే మాసలు అప్పుడేమో చెట్టు పేరుతో సాఫ్ట్గా వచ్చినావు అన్న ఇప్పుడేమో మొత్తం మాసులకు కనెక్టింగ్ అయిదామని వస్తున్నావు మాస్ అంటే ఇష్టం అన్న బాగా సో అందుకే ఇప్పుడు మనందరికీ చిరంజీవి గారే కదన్న ఇన్స్పిరేషన్ సో మాస్ అంటే బాగా ఇష్టం సో నువ్వు అద్దాలు పెట్టినా ఇట్లది ప్రతి ఒక్క దాంట్లో నేను చెప్పిన ఇట్లా పోతున్నా నేను సుధీర్ భాయ్తో అంటే అప్పుడు పండుగ చేసుకో మనం కలిసినా అప్పుడు పండుగ చేసుకో మన ఇద్దరమే కదా నేనేమో అర్జున్ రెడ్డి లేకపోయా బ్లేడ్ వాడుకో అది బాగా హీట్ అయింది మన కాంపిటీషన్ లో మంచిగా ఉంది అవునన్న కానీ మందని పక్కన పెడితే మిమ్మల్ని ప్రేమించేవాళ్ళు మీ స్లాంగ్ని ఇప్పుడు మీరు అంటే ఇన్ జనరల్ ఎలా ఉంటారో నాకు తెలుసు మీరు సో ఫన్ కోసం మీరు అంతా చేస్తున్నది ఏదైతే ఉందో మిమ్మల్ని ప్రేమించే వాళ్ళు చాలా మంది ఉన్నారు అందులో నేను ఒకండి మీరు అంటే బాగా ఇష్టం దీన్ని కృతజ్ఞతలు అంటాం అయితే మీకు కూడా కర్ణాటకంలో ఉన్నారు ఫ్యాన్లు ఆడేవాడు పెడతారు సుడిగాలి ఏమో గుత్తిక గొత్తిల్లా అన్న ఫ్యాన్లు కర్ణాటక అన్న ఫ్యాన్స్ షానాటిక ఫస్ట్ చదివిన కమెంట్ అంతే అన్న మీరు తప్ప మాకు తెలుగులో ఎవరు తెలియదు అమ్మా అంటే నువ్వు ఎంత టార్గెటింగ్ చేసినావు అంటే కర్ణాటకంలో ఉన్నారు ఆల్రెడీగా ఇప్పుడు రజనీకాంతం అని పేరు పెట్టుకొని తమిళనాడులో కూడా నాటేద్దాం అనుకుంటున్నావా అలా ఏం లేదన్న మామూలు సినిమా క్యారెక్టర్ పేరు రజనీకాంత్ కానీ మొత్తం రజనీకాంత్ అని ఏం పిలవరు రాజు అని పిలుస్తారు బేసికల్లీ ఒకే ఒక చోట చెప్తాం మరి పేరేంటి అని అంటే రజనీకాంత్ అని మామూలు రాజు 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 అని అంటారు అందరు ఇట్టుగానే చెప్తే దాంట్లో వైబ్రేషన్ ఏమున్నది రజనీకాంత్ సార్ పేరు చెప్పినప్పుడు ఇట్లా అనాలిగా
అలా ఇది ఆ స్టైల్ ఇస్తుంది. ఓ ఇదా, లేకపోతే ఇదా, అవన్నీ బబ్లింగం ఇట్లా కొట్టుకొని అవన్నీ ఆయనకే సాధ్యం అన్న, మనకి మనకి ఎక్కడ అవుతాయన్న, ఓన్లీ ఆయన కాపీ కూడా ఇది ఇమిటేట్ చేయడం అంతే. అంటే కొన్ని ఫెయిల్రు టైటిలింగ్ల కాడ బాగానే తర్జన పర్జన అవుతుంది కదా, వీరోకి ఇది వేర్థము అనేది పేరు మీద జెర్సేఫ్ అయ్యిందా మాట ముచ్చట. డైరెక్టర్ గారు అంటే నాకు బేసికల్లీ రజనీకాంత్ గారు అంటే బాగా ఇష్టం, ఆయన స్టైల్స్ అన్న. సార్ ఇందులో ఆ పేరు ఉందని కూడా తెలియదు నాకు, పేరు రాజు 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 అంటున్నారు. సార్ పేరు ఒరిజినల్గా రాజునేనా అంటే కాదండి, పేరు రజనీకాంత్ కానీ రాజు అని అంటాడు అని చెప్పాను అన్నమాట. అది ఎందుకు పెట్టారు రీజన్ తెలియదు కానీ ఇష్టమైన మన ఇష్టమైన పేరే పెట్టారన్నమాట. సో అది ఇందులో చాలా ఇప్పుడు టిస్టులు ఇట్లా ప్లానింగ్లు కథలు ఇట్లా వస్తున్నాయి కదా, ఒంటేలు బేల్ దాకా ఒకటి, ఒంటేలు బేల్ తర్వాత ఇంకోటి ఉంటుందా, మొత్తం ఒకటేనా ఇట్లా క్లైమాక్స్ ఇది ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది కదా, క్లైమాక్స్ అది ఓకే, ఫ్లాష్ బ్యాక్లు ఉన్నాయి ఏమన్నా, ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది అన్న. అంటే మనకు ఒంటేలు బేల్ తర్వాతనే చెప్తారు కదా ఏదైనా, అంటే ఒంట ఇంటర్వెల్ అందరు ఒంటేలు అచ్చా అచ్చా ఓకే ఓకే, ఒంటేలు బేల్ అయినాకనే కదా. లేదన్న స్టార్టింగే ఉంటుంది అన్నమాట, సినిమా స్టార్టింగే ఉంటుంది అన్నమాట. కూసబెట్టే ఫై అంటే ఇన్నం కూర్చోబెట్టి అంటే అందరు సీట్లకి లేవకుండా ఊసబెట్టేటట్టయితే అలాగా కథ అయితే అలా ఉంటుంది అన్న. నువ్వేమన్నా గెలికినమా? లేదన్న అసలు అసలు అందులో అంటే అది మాకు అసలు తెలియదు కాబట్టి దాని గురించి తెలిస్తే మేబీ ఆలోచించామని చెప్పాను సార్, ఇలా బాగుంటుంది ఇలా బాగుంటుంది అని ముందే మొత్తం చెప్పేసిరా కథ. సింగిల్ సిట్టింగ్ ఫస్ట్ సిట్టింగ్లోనే మళ్ళా ఈమెకు సిఫ్కు రాదు కదా తెలుగు, నాకు అర్థమవుతుంది తెలుగు, నేను మాట్లాడుతున్నాను తెలుగులో కానీ ఇప్పుడు నాకు కొంచెం కష్టం పడుతుంది. మా ఫస్ట్ ఫస్ట్ మాటలు రాని ఏసీఎం చేసినాము, ఇప్పుడు తిఫల్ అవుతుంది కదా. ఇప్పుడు 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 ఆవాజ్ తుమిదియా డబ్లింగ్ మే లేదు, కోందియా ఒక అమ్మాయి ఉంది, నా పేరు నాకు తెలియదు కానీ మంచి వాయిస్ ఉంది అమ్మాయికి, నాకు మంచి వాయిస్ ఇచ్చారు ఈ సినిమాకి. సరిపోయిందా వజన్కు తగ్గట్టు బరాబర్ లోకల్ కార్డ్స్ వచ్చా సెట్ సూపర్ లోకల్ కార్డ్స్. ఇప్పుడు ఒక్కసారి సెట్టింగ్ అయింది అనుకో మొత్తం లైఫ్ లాంగ్ ఆమెనే ఉంటది సేమ్ లోకల్ కార్డ్స్. ఇక నీ గురించి అయితే చెప్పని అవసరం లేదు, దస్తి దులిపితే ఫావరాలు వెళ్తాయి నువ్వు, టైలరింగ్ వచ్చేసింది ట్రైలర్ గుడ్డ రీల్ ఇడిచినాం ఆల్రెడీ, ఊస్ కూడా నా 40 లక్షల మీద మంది చూసేసి చూసినాక కూడా ఫోన్ చేసి సుధీరా నా కొత్త సినిమా ఉంది చూడు అదేంటి అది అదే ఏమో పేరుండ అన్నవునవునవునవును ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అన్న, ఇవన్నీ ఇవన్నీ మీకు కూడా జరిగే ఉంటాయి కదా మామూలుగా ఇలాంటివన్నీ, సరదాగా మన లైఫ్లో ఇవన్నీ జరుగుతూ ఉంటాయి, చెప్పుకోవడానికి ఇప్పుడు ఉన్నది అని అంటే జరిగిన బట్టే కదా. సో డెఫినెట్లీ అలాంటివి కూడా జరుగుతాయి అన్న. ఫోన్ చేసి నా సినిమా మంది రిలీజ్ అవుతుందిగా అని చెప్పాను అంటారు, అవుతుందండి అదే అదే చెప్పారు మనోళ్ళు, ఏంటన్న పేరేంటి దాన్ని అంటారన్నమాట చేస్తున్నాను. అవును అవును అదే 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 అన్న అదే అదే ఎప్పుడు అన్నది అని చెప్పాను, రేపే అండి తిరగకుండానే మెల్లగా ఇంటర్వ్యూ చేస్తారు నా లేక వాళ్ళు చేసే పని ఇంకా ఎక్కువ ఉంటుంది, ఇంకా మనం కూడా అంత చేయలేదు ఆ టైం వాళ్ళు చేసినప్పుడు టక్కన అర్థం కాదు ఏంటి నిజంగా తెలియదా లేకపోతే ఏంటి అని చెప్పి మనం దొరకబట్టేదే అందులోకి వెళ్ళి చేస్తాం. అవును చాలా క్యారెక్టర్లు బయటికి వెళ్ళి చేస్తాం. ఈ బుజ్జమ్మ కూడా నువ్వేమన్నా బహార్ దేక్తే కుచ్ వర్సటైల్ కుచ్ యూనిక్ క్యారెక్టర్ ఇమిటేషన్ కర్తే తెలుగు మూవీస్ మే బల్సందారా బుక్కర కొడతా నఖరానా సేమ్ వచ్చింది మళ్ళీ చెప్పు
ఏం కాదు ఇది యూట్యూబ్ లో సెన్సార్ ఇంకేముండదు బాడుకో బల్సిందారా బుక్ ఇరగొడతా నఖరానా చూసినావా సఫుడ్ సేమ్ ఉంది పల్లకి మేడం విన్నదనుకో మా చెల్లెలే అంటది పల్లకి మేడం పల్లకి నా ఇప్పుడు నాకు అర్థమైతుంది మీరు ఏం మాట్లాడుతున్నారు కొంచెం కొంచెం వస్తుంది నాకు సెన్స్ ఇట్స్ మేకింగ్ సెన్స్ బట్ వెరీ హార్డ్ టు ఫైండ్ అవుట్ యా ఇట్స్ లైక్ బిట్వీన్ ద అవును వెళ్ళాలి రీడ్ బిట్వీన్ ద లైన్స్ రీడ్ బిట్వీన్ ద వర్డ్స్ ఇంకా సినిమా గురించి ముచ్చట్లు మాట్లాడుకుందాం ఈ సినిమా గురించి సినిమా నడిచేటప్పుడు ఇది టేకింగ్లు ఎక్కువైనప్పుడు డైరెక్టర్ కోపం అయిందా నేను లేదు నెవర్ డైరెక్టర్ చాలా కామ్గా పర్సనాలిటీ నాట్ ఓన్లీ టు మీ కిసీ పే బి నహీ చలాయే వో వెరీ కామ్ కిసీ పే బి నహీ మేరే పే నహీ సర్ పే నహీ అసలు ఆమె ఎక్కువ టీజ్ అసలు ఫస్ట్ టేక్స్ ఏ తీసుకోదన్న టక్కన్ చేసేస్తుంది అమ్మాయి ఆ గ్రాస్పింగ్ పవర్ ఉంది అమ్మాయికి ఎంత చదివిందో కానీ ఇక్కడ తిండే తింటున్నట్టును మంచిగా అతుకుతున్నది కరెక్టే అన్న ఇక్కడ ఫుడ్ అంటే బాగా ఇష్టం తనకి ఏమేమి తింటావు ఎక్కువ అందరు అదే బిర్యానీ తింటాం ఇంత నాటుకొని కోసుకొని ఇంత ఎల్లమ్మకో పోషమ్మకో మన పల్లకి మేడం యాటర్ కోదా ఎల్లమ్మ తల్లి కోడి పుంజును కోసినట్టు దోశ దోశ కూడా నాకు దోశ ఇత్తు కోడి చికెన్ దోశ చికెన్ బిర్యానీ ఆల్ చికెన్ చికెన్ ఫ్రై ఫిష్ ఫ్రై అందుకే ధరలు పెరిగినాయి ఇట్లా తింటున్నారు కాబట్టి మెంగా ఓకే ఓ అసలే అబ్ జ్యాదా కారేనా ఇప్పుడు ఇద్దరి నుంచి మీ నుంచి మీరేం నేర్చుకురు మన సుధీర్ బైసే ఆఫ్ క్యాసికా సుధీర్ బైసే క్యాసికా టు స్టే పాజిటివ్ హి ఇస్ వెరీ పాజిటివ్ ఇన్ ఎవ్రీ కరోనా పాజిటివ్ పక్కన నిజం అనుకుంటారు బీమారీ మే పాజిటివ్ నైతో యాటిట్యూడ్ కా He's a very positive human being. Full of positivity. सबके लिए अच्छा सोचते हैं, अच्छा करते हैं. तो बहुत positivity है उनमें. वो बहुत अच्छी चीज है. नाम आने के बाद कोई लोग ऐसा फिरते हवा में फिरते मगर ये टाइटल ऐसा रहते हवा में नहीं फिरते करेक्ट कदा परफेक्ट कदा डांस प्रोग्राम लला कोड़ा नु जेस्तुटी गाने అప్పుడు ఆ ప్రోగ్రామ్లలో ఎయ్యనను వేయి ఎయ్యనను వేయి నన్ను కూడా అట్లే అంటారు నేను సుధీర్ బాయ్ తను అన్నను వేయన అనా ఏయి అయితే ఒక్కొక్కరికి ఒక లైన్ వచ్చింది అది ఇప్పుడు జాతి రత్నాలు అనగానే నీకైతే ఎయ్యనను ఎట్లా అనిపిస్తుంటది అంటే అది మామూలుగా ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు ఈ యూత్ లేదంటే యంగ్స్టర్స్ లేకపోతే మన అట్లీస్ట్ మన ఏజ్ ఉన్న వాళ్ళు ఎవరన్నా అంటే ఓకే ఏదో మొన్న ఒకసారి ఒక షోకి వెళ్తే చిన్న పిల్ల ఎంత పిల్ల ఆమె కూడా అన్నా ఏ అని చెప్పని అంటుందన్నమాట ఇప్పుడు అయ్యో ఏంటి చిన్నపిల్లలు కూడా అంటున్నారు వాళ్ళకి అని చెప్పని అనేది ఉంటుంది కదా మామూలుగా ఎవరన్నా అంటున్నప్పుడు బేసికల్లీ ఎంజాయ్ చేస్తామేమో దాన్ని లేదంటే ఆ వైబ్రేషన్ని తీసుకుంటామేమో కానీ చిన్నపిల్లలు కూడా అంటున్నప్పుడు అయ్యో మమ్మల్ని తెలియదు వాళ్ళు అయినా చిన్నపిల్లలు కూడా అని అనిపిన అరుస్తూ ఉంటారు అక్కడి నుంచి ఒక్కొక్క దానికి ఒక సిగ్నేచర్ లేక వచ్చినప్పుడు అది ఆనందమే ఏరే ఉంటుంది నీకు కూడా ఉన్నదా ఇంట్లో సిగ్నేచర్ ఏమన్నా లేదు లేదా జయ సుధీర్ అన్నాను ఆల్ మై ఫోన్ పర్సనల్లీ బయట కాదు సినిమాలో పెట్టినరా నీకు ఏదన్నా బాడీలో లాంగ్వేజ్ కొంచెం ఏదన్నా అట్లా అనడు ఎప్పటికి నాకు అర్థమవుతుంది మీరు ఏమి మీకు అర్థమవుతుంది డైలాగ్స్ మంచి డైలాగ్స్ ఉన్నాయి ఎవడ్రా నువ్వు గురిలకి గాడ్ ఫాదర్ లా ఉన్నావు ఏ ఇంటర్వ్యూలో ఉన్నా అదే చెప్తుంది నిజంగా గురిలకి గాడ్ ఫాదర్ లా ఉన్నావు ఎవడరా నువ్వు గొర్రెల గాడ్ ఫాదర్ లా ఉన్నావు అనే డైలాగ్ ఉంది గొర్రెల్లనా ఆమె గొర్రెల అంటున్నది గొర్రెల్లా అయితే ఏ ఇంటర్వ్యూలోని ఏదన్నా అడిగితే తను చెప్పే నువ్వు డైలాగ్లో ఈ డైలాగ్ పక్కా ఉంటుంది అన్నమాట సో అది డైలాగ్ కాబట్టి చెప్తుందా అది ఒకటే గుర్తుంది అని చెప్తుంది లేకపోతే నిజంగా తన ఫీలింగ్ లేదు లేదు చాలా పాజిటివ్ అని చెప్పేసి ఇప్పుడు మీ దోస్తాన్లో ఆల్రెడీగా
నువ్వు కామెడీ షోలు అలా చేస్తున్నావు కానీ అవునన్న మళ్ళా ఒక మెరుపుతీగ లేక మొన్న పోయొచ్చినావు అవునన్న రష్మి మేడంతో పోయొచ్చినావు అవును అందరు ఏమంటున్నారు హ్యాపీ నాకు కూడా ఫస్ట్ అందరూ అనేది ఎంత హ్యాపీనెస్ ఉండదు ఫస్ట్ అక్కడికి వెళ్ళి వాళ్ళు పెర్ఫామ్ చేసి సింగు రాంప్రసాద్తో స్కిట్ చేసి సో మిగతా వాళ్ళతో అక్కడ చేయడం అనేది అది నాకు తెలియని ఒక ఎనర్జీ మాట ఫుల్ ఫుల్ ఆఫ్ స్ట్రెంగ్త్ లా ఉంటుంది కదా అలా అనిపించింది ఒకసారి మళ్ళీ వెనక్కి వెళ్ళి పర్ఫామ్ చేసిన తర్వాత ఇంకా చూసిన వాళ్ళు అందరూ కూడా అబ్బా భలే ఉందిరా చాలా రోజుల తర్వాత వచ్చేసరికి చాలా హ్యాపీగా ఉంది చూడడం ఓ కంటిన్యూ అవ్వు చెయ్యి ఇలాగా ఇలా చాలా చాలామంది నా రిలేటివ్స్ కూడా అన్నారన్నమాట చాలా రోజుల తర్వాత మళ్ళీ హ్యాపీగా ఉన్నాం అని చూసి అని చెప్పానని ఒక డైలమా ఉంటుందా మనకు ఇప్పుడు టీవీలోకి వెళ్ళి వచ్చినాము మళ్ళీ సినిమాలకు వచ్చినాము ఎండి ఫర్ ద మీదకి వచ్చినాము మళ్ళీ మనం టీవీలోకి పోవాలనా లేకపోతే ఇట్లా అందులో తర్జన ఉంటుందా బ్యాలెన్సింగ్ చేస్తాం నాకు మైండ్లో అలా ఏం లేదండి ఎందుకంటే నేను రెండు చేయడానికి రెడీగా ఉన్నా కాబట్టి నాకు అంటే ఇప్పుడు ఇదే చేయాలి అనుకుంటే అబ్బా మళ్ళీ అందులో చేయాలా వెళ్ళాలా అని చెప్పననే ఆలోచన ఉంటుంది నేను నాకు ఏది చేయడానికన్నా రెడీగా ఉన్నాను కాబట్టి నాకు ఇదే చెయ్యాలి ఇది చేయకూడదు ఇది చెయ్యాలి ఇది చేయకూడదు అనేది ఏం లేదన్నమాట సో ఆ కన్ఫ్యూజన్ అదేం లేదు నాకు ఏది వచ్చినా సరే నాకు నచ్చింది అని అంటే కనుక ఇమీడియట్గా చేసేస్తాను అన్నమాట అది ఏదైనా సరే ఇలాగే ఉండాలి అనేది అయితే ఏమీ లేదు ఇంకా నువ్వు అంటే హీరోగా కాకుండా రచన సహకారం డైరెక్షన్ యాక్టింగే ఇంకా సరిగ్గా తిన్నగా తక్కని చెప్పని రాదు ఇంకా రచన సహకారం ఎన్ని అంటే అవి కష్టం అన్న ఇప్పుడు అంటే అందరు ఇన్న డైలాగే ఇది కానీ పెళ్లి చేసి చూడు ఇల్లు కట్టి చూడు అంట అని అంటారు కదా నీ పెళ్లి వీడియోలతో ఇల్లు కట్టి నేను పైసలు వస్తున్నట్టు ఇల్లు కట్టి చూశానన్న ఇంక పెళ్లి చేసుకొని చూసే ఇది లేదు అన్నమాట ఊకను చోటా సుధీర్ బాయ్ కైసార్ అయితే ఫిర్ చోటా సుధీర్ అయితే ఏముంది 2100 మే ఆనా స్టేజ్ షో మే 2100 అవును కానీ ప్రస్తుతానికి పెళ్ళి అనేది ఏమి మైండ్లో లేదన్న నా మైండ్లో అదేం లేదు బట్ డెస్టినేటివ్ రాసి పెట్టుంటే జరిగింది ఏ ఎట్లా వస్తుంది ఎలర్జీ నువ్వు ఎన్ని చేయనికి మరి ఎనర్జీ అది అది జనాల బ్లెస్సింగ్స్ వాళ్ళ హ్యాపీనెస్ అన్న అదేదో ఎర్రేదు డబ్బా నువ్వు కూడా తాగుతావా ఫర్ ది ఫన్ లెక్క ఏది ఏంటదన్న ఎర్రేదు అని అంట రెడ్బుల్ లేదన్న అదేం లేదన్న ఇప్పుడు జనాల వాళ్ళ హ్యాపీనెస్ కానీ వాళ్ళ బ్లెస్సింగ్స్ కానీ అదే తెలియని ఎనర్జీ ఇస్తుంది ఒరే నవ్వుతున్నారా ఎంజాయ్ చేస్తున్నారా ఇంకా చేయాలి ఇంకా చేయాలి ఇంకా చేయాలి అని చెప్పి నేను ఒక కసి వస్తుంది అన్నమాట ఇంకా చేయాలి ఇంకా నవ్వించాలి ఇంకా హ్యాపీగా ఉంచాలి అని చెప్పాను అనేది సో అదే అందరికీ ఆర్టిస్టులందరికీ బేసికలీ ఎనర్జీ అంటేనే ఫస్ట్ జనాల హ్యాపీనెస్ లేకపోతే వాళ్ళ బ్లెస్సింగ్స్ సఫర్లే మనకు దుఃఖాలు ప్రేక్షకుల చప్పట్లే కళాకారుడికి సన్మానం దుఃఖం అక్కడక్కడ అర్ధ గంటనే చేస్తే కానీ మీ ముంగట గంట చేసిన అంటే మీరు ఇచ్చిన ఎంకరేజ్మెంట్ అట్లున్నది అన్నట్టు షోలల్ ఈవెంట్లకు పోతే అరే సుధీర్ బాయ్ ఇంతసేపు ఉన్నాడు అంటే అక్కడ పాజిటివ్ ఉన్నాం అనుకో ఉంటాం ఈ సినిమా కూడా అంతే ఎనర్జెటిక్ గా వచ్చింది అనుకుంటున్నాను మేమందరం కూడా అదే అనుకుంటున్నాం కూడా పాజిటివ్ గానే ఉన్నాం ఇంట్లో సిసిరియోలు అన్న కూడా మంచి కొట్టిండు డఫ్ బీమ్స్ గారు అద్భుతమైన రవితేజం సార్ కూడా ఇచ్చింది దమాకాలో కూడా మంచిగా ఒక పాట గుద్దిడిచి పెట్టి అవునవును జింతత్వ జింతత్వ సాంగ్ ఇది సో మన సినిమా కూడా భీమ్స్ గారు మంచి సాంగ్స్ ఇచ్చారు అంటే విన్నోళ్ళందరూ కూడా ఏది అరే బాగాలేదు అని అనకుండా అందరూ చాలా బాగున్నాయి రా సాంగ్స్ చాలా బాగున్నాయి అని చెప్పనని అందరూ మనం ఫల్టీ టాలెంటెడ్ కానీ ఇప్పుడు మల్టీ టాలెంట్ ఓకే ఓకే ఫల్టీ టాలెంటెడ్ అయినప్పుడు నిన్ను పాట వాడిపించారు ఇంట్లో మరి లేదన్న అది ట్రై చేయలేదు అప్పుడే షోలో పాడానన్న అది అది పర్లేదు సినిమా కదన్న ఇది 70 mm ఇది కదా సో ఒక టెలి అంటే ఒక టెన్షన్ ఉంటుంది తెలియని టెన్షన్ ఉంటుంది అలాగా ఆల్రౌండర్గా అన్నీ చేయాలంటే అది నాకు తెలిసి జూనియర్ ఎన్టీఆర్ గారికి సాధ్యం అండి పాట పాడాలన్నా మంచి డ్యాన్స్ చేయాలన్నా యాక్టింగ్ అన్నదంతా సో మనం చేయాలి అంటే ఇంకా చాలా టైం ఉందన్న అప్పుడే
అండ్ రామ్ ప్రసాద్ గారు అన్న డిఓపి అఖండ సినిమా డిఓపి రామ్ ప్రసాద్ గారే దీనికి డిఓపి మాట. సో సినిమా బయటకు వచ్చిన తర్వాత ఎవరన్నా ఇప్పుడు ఎవరన్నా నా ఫ్రెండ్స్ కానీ చుట్టాలు కానీ వెల్ విషయస్ కానీ ఎవరన్నా ట్రైలర్ చూసినా సాంగ్స్ చూసినా విజువల్స్ చాలా బాగున్నాయి, చాలా పెద్ద సినిమా లాగా అనిపిస్తుంది, చాలా పెద్ద సినిమా రేంజ్లో చేశారు, ఒక ప్రాపర్ సినిమా చేసావు, చాలా ప్రొఫెషనల్ క్వాలిటీ బాగుంది అని అన్నారు. సో ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ ద డిఓపి రామ్ ప్రసాద్ గారు. ఆ చిన్న బేబీస్ ఏదో వాళ్ళ పిల్లలు సినిమా చేస్తేలా ఉంటుందో అలా చూసుకున్నారు మమ్మల్ని. ఎక్కడన్నా ఏదన్నా ఒకవేళ ఎక్కువ కష్టపడుతున్నాము అని అనిపించిందంటే కనుక ఆయనే చెప్పారు అనమాట, వద్దులేమ్మా అంత రిస్క్ చేయొద్దు, పర్లేదు దాన్ని ఇలా చేద్దాం, షార్ట్ని ఇలా తీద్దాం, అలా చేద్దాం అని చెప్పానని. ఏదైనా యాక్టింగ్లో కూడా ఒక్కొక్కసారి ముందు సీన్ మూడ్ మారిపోయి, అంటే ఆ మూడ్లో లేకుండా ఆ సీన్ బాగా పండించేద్దాం ఈ సీన్ చేసేస్తుంటే కట్ చెప్పి చెప్పడం, నువ్వు అక్కడి నుంచి వచ్చావు కదా అది ఉండాలి కదా, సో అది అది కూడా ఇక్కడ క్యారీ అవ్వాలి అని చెప్పాను అన్నాం. సో ఇలాంటి టిప్స్ అన్నీ రామ్ ప్రసాద్ గారి దగ్గర నుంచి చాలా నేర్చుకున్నాం. ఇన్ఫాక్ట్ నేనే కాదు తనకి కానీ ప్రసెట్లో ఉన్న ప్రతి ఒక్క కొత్త యాక్టర్స్ ఎవరున్నా సరే అందరికీ చెప్పారు అన్నమాట. అంటే ఆ రేంజ్లో ఉండే కెమెరామెన్ బేసికల్లీ ఎవరన్నా సరిగ్గా చేయకపోతే చిరాకు పడచ్చు, అట్లీస్ట్ అరవచ్చు, కానీ అలా ఏం లేదు, చాలా కూల్గా తీసుకొచ్చి ఒక కొత్త ఆర్టిస్ట్కి కూడా నీట్గా చెప్పి 10 సార్లు ఫస్ట్ టైం మామూలుగా చెప్తారు 10 సార్లు చేయకపోతే 10వసారి చిరాకు వచ్చేవని అంటారు కదా, ఏం లేదు, చాలా కూల్గా చాలా ప్లెజెంట్గా చెప్పారు. సో సచ్ ఎ వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్, వెరీ గ్రేట్ఫుల్ టు హావ్ రామ్ సర్ యాజ్ అ డిఓపి, ఆల్ ఆఫ్ us, హి హస్ బీన్ లైక్ అ సపోర్ట్ త్రూ అవుట్, యు నో, ఫ్రమ్ ది బిగినింగ్, ఫ్రమ్ షూట్ డే 1 టిల్ నౌ, సో వి ఆర్ వెరీ గ్రేట్ఫుల్ టు హావ్ హిమ్. మన ముఖాలు ముందే గాలి గాలి ఉంటాయి, వీటిని అన్నిటి చెక్కేది చెక్కేది రామ్ ప్రసాద్ సార్ అన్నారు. అఖండం అసలు ఆ కళాఖండాన్ని ఇచ్చిందంటే గ్యారంటీగా ఫేర్ చెప్పుకుంటే అయిపోయా, ఫేర్ చెప్పి కాయలు అమ్మచ్చు అన్నట్టు ఆయన ఫేర్ చెప్తే హ్యాట్స్ ఆఫ్ సార్. ఇంకా అట్లనే డాన్సింగ్ ఎవరితో చేయించారండి? టైటిల్ సాంగ్ బాబా భాస్కర్ మాస్టర్ చేశారన్న టైటిల్ సాంగ్, లదాక్ సాంగ్ గోవా సాంగ్, అనీష్ మాస్టర్ చేశారు, కాలేజ్ సాంగ్ వెంకట్ మాస్టర్ చేశారు అన్నమాట. ముగ్గురు అన్న, ముగ్గురు మాస్టర్లు, రెండు సాంగ్స్ ఒక మాస్టర్ చేశారు, టైటిల్ సాంగ్ ఒకళ్ళు చేశారు, కాలేజ్ సాంగ్ ఒకళ్ళు చేశారు. వాళ్ళు కూడా అంటే ఇప్పుడు ఎక్కువ రోజులు ఇచ్చి ఎక్కువ టైం ఇస్తే సూపర్గా తీయడం వేరు, తక్కువ రోజులు ఇచ్చి తక్కువ ఎక్విప్మెంట్తోని తక్కువ మంది క్రూతోని బాగా తీయడం అది టాలెంట్, దేర్ కమ్స్ ద టాలెంట్. సో అలాగా ఈ సినిమాలోని అందరికీ కూడా ఎటువంటి టెక్నీషియన్ పనిచేసినా సరే అందరికీ అడిగినంత ఇవ్వలేకపోయారు ప్రొడక్షన్ సైడ్, అడిగినంత నాకు ఎన్ని రోజులు కావాలి, ఇది కావాలి, ఆ ఎక్విప్మెంట్ కావాలి, అది ఇది అని చెప్పానండి. సో ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చూసుకొని ఇది ఇవ్వగలం అని చెప్పానంటే దాంట్లో అద్భుతంగా చేశారన్న, దాంట్లో అద్భుతాలు చేశారు. అక్కడ వాళ్ళ టాలెంట్ ఏంటి అని చెప్పాను అనేది పర్ఫెక్ట్గా తెలుస్తుంది అంటారు కదా. సో అలాగా ఎవ్రీబడి, కొరియోగ్రాఫర్స్ కావచ్చు, మ్యూజిక్ డైరెక్టర్ గారు కావచ్చు, డిఓపి గారు కావచ్చు, అందరూ కూడా అది అంజీ మాస్టర్, అంజీ మాస్టర్ చేశారు. ఆయన కూడా పాపం ఎండల్లోని ఫైటర్స్ కానీ తక్కువ డేస్ ఇచ్చినా సరే ప్రాపర్గా నీట్గా ఆ ఉన్న దాంట్లో ప్యాక్డ్గా ఎలా చేయొచ్చు అని చెప్పానని నీట్గా టైలరింగ్లో చూస్తే అర్థమైపోతున్నది. ఆల్రెడీ మీరు దాని మీద బాగానే ఎఫర్ట్ పెట్టిర్రు అనేది, ఉద్యమం కూడా మంచిగా ఈ సినిమాతో ఇంకా హీట్ కావాలి. నార్కో ఇండియన్స్ ఆల్రెడీ తెలుగు అనేది మనం మంచిగా కడుపులో పెట్టి చూసుకుంటాం. హైదరాబాద్ అనేది ఎంతమంది ఉన్నారు, ఎన్ని రకాలు, ఇంద్రధనస్సు లేక ఈడ బతుకుతున్నాం అంటే హైదరాబాద్ మనకు ఆదిరి అయింది, ఈడనే ఇల్లు కట్టుకోవాలి బుజ్జిను, ఇక్కడ ఫోర్ అనే పెళ్లి చేసుకో. లగ్నం పుట్టగాడు ఉన్నాడా? మంచిదే ఫటు, ఎందుకంటే ఇక ఫర్ఫోజింగ్లు ఎక్కువనే వస్తాయి, జర తెల్లగుండి జర ఆమ్దాని ఉన్నది, అందం ఉన్నది, ఏం తక్కువ ఉంటుంది, రోజుకో గాలం భరతనే ఉంటుంది, కానీ దొరకది, బురద కంశ దొరకకుండానే తిరుగుతున్నా. మనం మాటల వరకే కానీ మనమైతే లేకుంటే 20 దాకా ఉంచుతున్నారు మనరే ఇండస్ట్రీలో, ఏదో డైలాగులు రాస్తారు నీ మీద అన్నా ఏయ్ అనేది, కానీ నువ్వు సఫర్ దాకా ఏదో ఊదుబత్తి ముట్టించుకొని అక్కడ పోతావు, ఇంకలేసినప్పుడు అలా ఊదుబత్తి ముట్టించి అక్కడ పోతావు. చాలా హ్యాపీగా నవ్వుకుంటున్నావు అన్న, చాలా వెరీ గుడ్, సంతోషమే.
మనవాడు మంచిగా సినిమా తీసిండు, మనం అందరం టీవీలలో చేసేటోళ్ళం, మనం అంటే అక్కడ స్టాలర్తో కలుస్తాము, ఇక్కడ అందరితో కలుస్తాం, జనాలతో ఎక్కువ ఉంటాం మనం. కాబట్టి మీతో కలవనీకి నాకు కూడా కొంచెం మాత్రం ఉండే మంచిగా అనిపించింది. గుజ్జు కూడా సిఫ్ కూడా మంచిగానే ఉన్నది. సిఫ్ అనువు లక్కీ డ్రాఫ్ అన్నట్టున్నది. నేను స్వీటే ఎక్కువ తింటున్నా అందుకే. దిస్ ఐ అండర్స్టూడ్. నాకు అర్థమవుతుంది మీరు స్వీట్ చాలా. తెలుగు నేర్చుకోవాలి, ఇంకా తెలంగాణలో ఇరగదీయాలి. పల్లకి మేడం డైలాగ్ ఇడిచినవును, అది నీకు మంచిగా వస్తుంది చూడు. అలా కటింగ్లు చేసి సేమ్ డైలాగ్ పెడతారు, సింకింగ్ లో డబ్లింగ్ పెట్టి నీకు బాగా వేసేసింది. తుబాల కప్పుకొని మైమ్స్ ట్రోలింగ్ అన్నీ వస్తాయి ఇక. అన్న ఈ సినిమా మంచిగా హిట్ అయ్యి మన రాజశేఖర్ అన్న ఇంకోటి నీతో ఇంకా నాలుగు సినిమాలు చేయాలి, ఆయనకంతా శక్తి రావాలి ఈ సినిమాతోని. అందరికీ మన సినిమాలో ఫన్ చేసిన అందరికీ, ఇప్పుడు సత్ఫకీర్ అని ఉన్నాడు, అందరికీ నీతోటి వాళ్ళు ఇంకా టెక్నీషియన్స్ అందరికీ మంచి పేర్ వచ్చి మంచిగా ఫైసల్ రావాలని గల్లఫెట్టి నిండాలి. ప్రొడ్యూసర్ మంచిగా ఉండాలి. ఇక 18 నాడు అంటే 1/8/9 అవుతుంది శుక్రవారం, 9 వస్తున్నాను నెంబర్, లక్కీ నెంబరే 1/8. 18 కదా, మంచిగా రిలీఫ్ అవుతున్నారు. టాకీస్లలో పోయి నువ్వు కూడా చెప్పా ఇక ఫ్యాన్లు కర్ణాటకంలో చెప్పు, అది కర్ణాటకంలో చెప్పు, నీకు వచ్చిన భాషల్లో మొత్తం చెప్పు. నాకు కన్నడ రాదన్నా, తెలుగులోనే చెప్తాను. సో 18 వస్తున్నాం థియేటర్స్కి. సో మా కష్టపడి ఒక 2 ఇయర్స్ ఎంతోమంది లైఫ్స్, ఎంతోమంది డబ్బులు, శ్రమ అన్నీ ఉన్నాయి. సో దయచేసి జనాలు అందరూ కూడా వచ్చి థియేటర్కి వచ్చి చూసి నచ్చితే 10 మందికి చెప్పండి అని కోరుకుంటాను. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న, మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్ అలాగే వచ్చి. ఏం లేదు, నాకు పెద్ద అంత ఏం లేదు, ఇద్దరము గదే పని చేస్తున్నాం, సేమ్ వర్క్ల సేమ్ క్యాస్టింగ్ అన్నట్టు. బహుత్ అండర్స్టాండింగ్ ఆఫ్కు. సుధీర్ భాయ్కి సాత్ ఫిర్కే ఫిర్కే ఫాగిటివ్ హో గయా ఠీకే. గెహనా సిఫీ, గెహనా సిఫీ, టంగ్ స్లిఫీ, అవి ఏంటివో వేరే ఫేర్ ఫార్ట్స్ ఫేర్ ఉన్నట్టే ఉన్నది. మీకు కూడా ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ గాడ్ బ్లెస్ యు అన్న. మీ వల్ల ఎంతోమంది అంటే మా అందరికీ చాలా దగ్గరగా తెలుసు, కానీ పెద్ద పెద్ద స్టార్స్తో అందరితో ఇంటర్వ్యూ చేసి వాళ్ళందరినీ నవ్విస్తున్నారు కదా, ఆ ఇంటర్వ్యూలో వాళ్ళందరూ హ్యాపీగా నవ్వుతున్నారు కదా. సో అదొక తెలియని ఒక హ్యాపీనెస్ అన్నమాట. అరే సత్తన్న కూడా ఇలాగ మంచి చాలా హ్యాపీగా చాలా మంచి పొజిషన్లో ఉన్నారా. సో వాళ్ళందరూ నవ్వుకోవడం మీ ఇది చూసి రౌకడ ఎంతమంది నవ్వించినందుకు చాలా 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 థ్యాంక్స్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. మన అంత నిజంగా తెలుగు సినిమా ఇంతమందిని ఒకటే గొడుగు కిందకి తెచ్చి అన్ని భాషలు అన్ని యాసల్ని ఎసొంటి కాంట్రవర్సీ లేకుండా చూస్తున్న చూడు, అది గ్రేట్. నిజంగా అన్ని రకాలు అన్ని ఏజ్లు అందరికీ ఉంది, అందరికీ స్కోప్ ఉన్నా నేర్చుకొని చేయనికి. అసొంటి మన తెలుగు కళామతల్లికి నిజంగా మనం ఎప్పుడు రుణపడి ఉంటాము. మీరైతే 18 నాడు టాకీస్లోకి పోయి మన గాలిని గాలిలో నిలబెట్టాలి. ఎట్లుండాలి ఫిక్స్ పెడతా అనా, ఓకేనా కేర్ టేకర్.